కీలక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని శ్వేతపత్రాల రూపంలో ప్రభుత్వాలు అత్యంత అరుదుగా ప్రజల ముందు ఉంచుతాయి కానీ ఏపీసీఎం చంద్రబాబుకు ప్రతి దానికి అవసరం ఉన్నా లేకపోయినా శ్వేతపత్రాలు విడుదల చేయటం అలవాటుగా మారింది ప్రజలకు తానిచ్చిన హామీలు అమలు చేయకుండా ఎగవేయడానికే చంద్రబాబు ఇలా చేస్తుంటారని అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇస్తున్న శ్వేతపత్రాలు కూడా ప్రజల మీద బండలు వేయడానికే ఏపీసీఎం ఇస్తున్నారు గత వైఎస్ జగన్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు పచ్చి అబద్దాలతో ఈ పేపర్లు విడుదల చేస్తున్నారు తీరు విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు శ్వేత పత్రాలను పిచ్చి పత్రాలుగా వ్యర్థ పత్రాలుగా మార్చేశారా అన్న అభిప్రాయం వస్తోంది అయిన దానికి కాని దానికి శ్వేత పత్రాలు ఇవ్వడం ద్వారా వాటి విలువను ఆయన పోగొడుతున్నారనిపిస్తుంది ఏవైనా ప్రధాన అంశాలపై వైట్ పేపర్స్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుంటుంది అంతే తప్ప ప్రతి చిల్లర విషయానికి ఉన్నవి లేనివి కలిపి కాకి లెక్కలతో పత్రాలు ఇస్తే అది వృధా ప్రయాసే అవుతుంది వాటికి సీరియస్నెస్ కూడా పోతుంది ప్రస్తుతం ప్రభుత్వంలో తాము ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో అర్థం కాక ఎలా ప్రజలను మభ్యపెట్టాలా అన్న దానిపై ఎడతెగని ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో ఈ శ్వేతపత్రాలను ముందుకు తీసుకొచ్చారన్న విమర్శలు వస్తున్నాయి చంద్రబాబుకు ఇది బాగా పాత అలవాటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈయన ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉండేవారు అప్పుడు కూడా రెవెన్యూ ఫైనాన్స్ శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ ఇచ్చారు తదుపరి ఎన్టీఆర్ను పడదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు చేసిన వాగ్దానాలను ఎగవేయడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ తంతును సాగించారు ఆ తర్వాత మద్య నిషేధం ఎత్తివేశారు రేషన్ బియ్యం రేటు పెంచారు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు వాస్తవ పత్రాలు అంటూ ప్రచార పత్రాలను విడుదల చేసేవారు రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేసింది చెప్పడానికి ఆయన ఆ పత్రాలను ఇచ్చేవారు కానీ జనం వాటిని నమ్మలేదు టీడీపీని ఓడించారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అలాగే పత్రాల కార్యక్రమం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అభివృద్ధి నివేదికలు అంటూ హడావుడి చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చాక యథాప్రకారం ఈ డ్రామా నడుపుతున్నారు ఇది అర్థవంతంగా ఉంటే తప్పు కాదు కానీ అర్థం అర్థం లేకుండా తెలుగుదేశం పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి వాటిలో వచ్చిన పచ్చి అబద్ధాలను తాను ఎన్నికల ముందు చేసిన విమర్శలను శ్వేతపత్రాల్లో భాగం చేయడం ద్వారా ఆ పత్రాలకు అసలు ప్రాధాన్యత లేకుండా చేసుకున్నారు సహజ వనరుల దోపిడీ పేరుతో ఇచ్చిన శ్వేతపత్రం సరిగ్గా అలాగే ఉంది అసలు అలాంటి పత్రాన్ని ఇచ్చారంటేనే ఈ ప్రభుత్వం ఆలోచన స్థాయి ఏ రకంగా ఉందో తెలుస్తుంది ఇసుక మైనింగ్లో పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్ల దోపిడీ జరిగిందని లెక్క చెప్పారు అంకెలు చెప్పడంలో చంద్రబాబు స్టైలే వేరు తన హయాంలో ఇసుక ఉచితం అంటూ గోల్మాల్ జరిగిన అది గొప్ప విషయంగా ప్రచారం చేస్తారు రెండు వేల పద్నాలుగు టర్మ్లో టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు ఇష్టారాజ్యంగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి ఇసుక సరఫరా చేసేవారు ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకు కాకుండా టీడీపీ వారి జేబుల్లోకి వెళ్లేది జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుకకు ఒక విధానం తెచ్చి నిర్దిష్ట రేటు పెట్టి జనానికి సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వానికి ఐదేళ్లలో నాలుగు వేల కోట్లకు పైగా ఆదాయం తీసుకొచ్చారు అదేమో తప్పట రెండు వేల పద్నాలుగు టర్మ్లో చంద్రబాబు టైంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత అరాచకంగా ఇసుక దోపిడీ చేశారో పూర్తి స్థాయిలో కాకపోయినా కొన్ని విషయాలను వారి పత్రిక ఈనాడులోనే వార్తగా వచ్చింది ఆ సంగతి ఆయనకు గుర్తుండకపోవచ్చు ఇసుక కాంట్రాక్ట్ సంస్థలు వంద కోట్ల జీఎస్టీ ఎగవేశాయని ఆయన అంటున్నారు దానిపై చర్య తీసుకోవచ్చు తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని అన్నారు మరి గత తరంలో కృష్ణానదిలో చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలోనే కృష్ణానదిలో జరిగిన ఇసుక దోపిడీపై ఎన్జిటి స్పందించి వంద కోట్ల జరిమానా విధించిన విషయం గురించి కూడా చెప్పి ఉండాల్సింది కదా అటవీ మైనింగ్ శాఖలకు ఒకే మంత్రి ఉన్నారట అంటే చంద్రబాబు లక్ష్యం ఏమిటో అర్థమవుతుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్గా చేసుకుని చంద్రబాబు ఏదో వ్యూహం పన్నుతున్నట్లుగానే అనిపిస్తుంది గ్రానైట్ లీజులపై కూడా చంద్రబాబు పలు ఆరోపణలు చేశారు నూట యాభై ఐదు గ్రానైట్ క్వారీలపై జగన్ ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలు జరిపించి అందులో ఇరవై మూడు మందికి ఆరు వందల పద్నాలుగు కోట్ల జరిమానాలు వేశారని అంటున్నారు వారు తప్పులు చేయకుండానే ఫైన్లు వేశారా అన్నది కదా చెప్పాల్సింది చంద్రబాబు ప్రభుత్వ టైంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ను గ్రానైట్ లీజుల విషయంలో ఎలా బెదిరించి టీడీపీలోకి తీసుకొచ్చారో అందరికీ తెలుసు సరస్వతి పవర్ సంస్థకు సున్నపురాయి లీజును పునరుద్ధరించడం కూడా తప్పేనట మైనింగ్ శాఖ ఆదాయంలో తన హయాంలో తొమ్మిది వందల ఆరు కోట్ల నుంచి రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లకు పెరిగితే జగన్ ప్రభుత్వ టైంలో ఏడాదికి మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లకే చేరుకుందని ఆయన అంటున్నారు ఒకవైపు తప్పు చేసిన కంపెనీలకు జరిమానాలు విధిస్తే ఆక్షేపిస్తారు ఇంకోవైపు మైనింగ్ శాఖకు ఆదాయం ఇంకా పెరగాల్సిందని చెబుతారు రెండేళ్ల పాటు కరోనా సంక్షోభం ఉన్నా జగన్ టైంలో గనుల శాఖ ఆదాయం పెరిగిందని మాత్రం ఒప్పుకోరు ఐదేళ్లలో మైనింగ్ ఆదాయం పదివేల కోట్లు పెరిగితే చంద్రబాబు మాత్రం పంతొమ్మిది వేల కోట్ల దోపిడీ అని చెబుతున్నారు అది ఎలాగో మాత్రం తెలపరు ఇంకో సంగతి చెప్పాలి జగన్ ప్రభుత్వం ఎనభై మూడు లక్షల టన్నుల ఇసుకను పోగు చేసి నిల్వ చేస్తే అందులో సుమారు నలభై లక్షల టన్నుల మేర కూటమి ప్రభుత్వం రాగానే టీడీపీ జనసేన నేతలు దోపిడీకి పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం దానిపై కూడా శ్వేతపత్రం ఇవ్వచ్చు కదా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ పరంగా విచారణ జరిపించి చర్య తీసుకుంటే ఎవరు కాదంటారు అలా కాకుండా ఈ రకంగా అవాస్తవాలతో పత్రాలు ఇస్తే ఎవరికి లాభం కేవలం జగన్ను బదనాం చేయాలని ఎలాగైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ పత్రాల దందా నడుపుతున్నారని అనుకోవాలి నిజానికి చంద్రబాబు ఇవ్వవలసిన వివరాలు ఏమిటంటే జగన్ ప్రభుత్వం హయాంలో నిజంగా ఆక్రమణలు జరిగితే ప్రకటించవచ్చు తదనంతరం చర్యలు తీసుకోవచ్చు దానికి ఈ పత్రాల గోల అక్కర్లేదు అదే టైంలో జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో టీడీపీ నేతల అక్రమ స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు ఇతర కబ్జాదారుల భూ ఆక్రమణలను తొలగించి ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది అది కరెక్టా కాదా అన్నది వివరించాలి కదా విధానపరమైన కీలక అంశాల్లో ఇవ్వవలసిన ఈ వైట్ పేపర్లను ఒక హాస్యాస్పద వ్యర్థ ప్రక్రియగా మార్చడం వల్ల జరిగే ప్రయోజనం శూన్యమని చెప్పక తప్పదు